ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాటల కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చోరగొన్న శ్రీ దగ్గుబాటి వెంకటేష్, శ్రీ దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతులకు 1960 డిసెంబర్ 13వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. డాన్ బాస్కో స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అమెరికాలో ఎంబీఏ చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత అన్నయ్య సురేష్ బాబు ప్రోత్సాహంతో 1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా కథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఈ 32 వసంతాల్లో యాక్షన్ హీరోగానే కాకుండా కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా కూడా కీర్తి గడించారు. 7 నంది పురస్కారాలే ఆయనలోని ఉత్తమ అభినయానికి సాక్ష్యాలు. ఆయన త్వరలో శతచిత్రాలు పూర్తి చేయాలని, ఆయన నట జీవితం నిరాటంకంగా సాగాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని మధుర గీతాలతో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుదాము. వెంకటేష్ గారి చిత్రంలోని కొన్ని పాటలని విని ఆనందిద్దాము. దొరబాబుకు 27.
అందనంత ఎత్త తారా తీరం సంకటంతో చూద్దాం దా ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా అందనంత ఎత్త తారా తీరం సంకటంతో చూద్దాం దా ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా జిందే సరదా సమీపమయ్యంట అందనంత ఎత్త తారా తీరం సంగటిందో చూద్దాం దా ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా అందనంత ఎత్త తారా తీరం సంగటిందో చూద్దాం దా నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికీ తెలియదు
నిన్నడే ఎన్నటికి అందుకే నీ కథకి అంతులేదెప్పటికి తీరాలులేవే ప్రేమ నీ దారికి వరమరే విరవమా తాపమే దీపమా వేదనే వేదమా శాపమే దీవెనా నీకిదే న్యాయమా కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా మదిలో మంటలే యాగమా ప్రణయమా ఎవరియదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావు నేను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు ఎప్పుడు ఏ కళ మింగినే తాకదే కడలిలో ఏ అల నేలపై నిలవదే మెరుపులో మిలమిల కాంతిలా కనబడే భ్రాంతి వెందెలా అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా నీతో పయనమే పాపమా ప్రణయమా నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ థ్యాంక్ యూ బాలుగారు అండ్ థ్యాంక్ యూ రాహుల్, చాలా బాగా అలా పాడావు. థ్యాంక్ యూ. మల్లీశ్వరి సినిమాలోని పాట చాలా చాలా గొప్పగా రాశాడు. ఫస్ట్ సీతారాం శాస్త్రి పాట, తర్వాత కోటి పాట. చాలా బాగా చేశారు కోటి గారు. ఒరిజినల్ గాయకుండా నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను వాళ్ళ వేదిక మీద. అలాగే మా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా బాగానే వాయించారు అనుకుంటాను పాటలకి. ఆయన బ్లెస్సింగ్స్ కావాలి అందరికీ. ఆయనతో కలిసి నేను వెంకటేష్తో సినిమా యాక్ట్ చేశాను. దట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్, పవిత్ర బంధం. ఐ యాక్టెడ్ యాజ్ హిస్ ఫాదర్. 100 డేస్ పైన పోయింది సినిమా. నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు వచ్చింది. అండ్ అందుకు చెప్పట్లేదు. అందులో వీ హ్యాడ్ ఏ గ్రేట్ ర్యాపో విత్ ఈచ్ అదర్. ఆయనకున్న చిన్న చిన్న వీక్నెసెస్ని చాలా ఓపెన్గా చెప్పుకునే మనిషి. ఏదైనా ఒక పెద్ద సీన్ చేస్తున్నాం అనుకోండి, బాలగారు నేను మెడ్రాస్లో చదువుకున్నానండి, తమిళ్ బాగా వచ్చు, తమిళ్లో ఆలోచిస్తూ తెలుగులో ఊహించుకుని ఇంగ్లీష్లో రాసుకునే తత్వం నాది. ఈ డైలాగులన్నీ నేను, నాకు టైం పడుతుంది, మధ్యలో ఏదైనా మిస్ అయితే నన్ను నేనే బండబూతులు తిట్టుకుంటుంటాను, కొంచెం పైకి వచ్చేస్తాయి అవి, మీరు తప్పుగా అనుకోకండి, నేను చెప్పాలి మీకు ముందుగానే అన్నాడు. హౌ స్వీట్ ఆఫ్ హిమ్, యూనో, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్.
అమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని నాడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలని కోయిలలే పాడే నా జ్వాలలని బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసే నలు దిక్కు
నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతి లయలాగా జత చేరినావు నూలేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమ నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా పైన వెలుగార నీకు ఈ కనులలోన తడి చేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెళ్ళువల్లే నను మూచ నీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్న మహాసాగరాలే నిను మింగుతున్నా అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రియతమా ఇళయరాజా గారు అండ్ మీరు ఇలాంటి ఒక కాంబినేషన్ ఇంకా నాకు తెలిసి ఏ జనరేషన్ వాళ్ళు చూడరు ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఇలాంటి ఒక కాంబినేషన్ రాదు అతను నా కోసం పుట్టాడు నేను అతని కోసం పుట్టాను అది మాత్రం సత్యం మేము మీరు పుట్టిన జనరేషన్లోనే పుట్టడం మేము చేసుకున్నటువంటి అదృష్టం ఈ పాటలు వినగలగడం మా అదృష్టం ఇళయరాజా నావాడు 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 దట్స్ ఆల్ thank you.
పైన తేలే చెలి నడుము చిగురాకు
ఉంగరం కళ్ళ విందుగా వైద్యాల పండగా చింగిడి చక్కు చింగిడి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగిడి చక్కు చా కన్యాకుమారి కనబడదద్దారి కయ్యాల మారి పడదా ఉద్యానవన మాలిగా చీతమీయగా
లోకం ఇక్కడే అన్నది కోటి తారలే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతుల ముద్దుల కుమారుడు శ్రీ అక్కినేని నాగార్జున 1959 ఆగస్ట్ 29వ తేదీన మద్రాసులో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గిండి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీ నుండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో బిఎస్ డిగ్రీ పొందారు. సినిమాలపై ఆసక్తి చిన్నప్పటి నుండి ఉంది. పసి వయసులో సుడిగుండాలో చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. యుక్త వయసు వచ్చాక 1986లో కథానాయకుడిగా విక్రమ్ సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 32 నట జీవితంలో 88 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోశారు. ఉత్తమ నటుడిగా 3 నంది పురస్కారాలను 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకుని యువ సమ్రాట్గా కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించిన శ్రీ నాగార్జున గారు మరిన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షక లోకాన్ని అలరించాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని గీతాలతోనే వారికి శుభాకాంక్షలు తెలుపుదాము. సాక్షిగా
ఏ జన్మకైనా కలనుకో కలగనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ నీకు వస్తుంది ఇప్పు అంతే దాట్స్ గుడ్ మల్లె పువ్వ మజాలగువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాల నవ్వ చల్లందిలి కవిత్వం హాహా
పువ్వ మతికి ఉన్నావా చాచి పువ్వ జగాలు నవ్వ చల్లందిలేమో వా మల్లె పువ్వ మజలగువ మతికి ఉన్నావా చాచి పువ్వ జగాలు నవ్వ చల్లందిలేమో వా ముళ్ళి దాచే నవ్వ మురిసి రోజా పువ్వ జలగువ మతికున్నావా జాజి పువ్వ జగాలు నవ్వ చల్లందిలేమోవా స్వరాలు పాడేవా శృతి మించినవా సుఖాలనవా సుఖాన్ని కాలేవా స్నేహ బాల చిరునవ్వా చేయి కలపవా తోడు చెట్టు తొలి పోవా నీడనివ్వవా కాపు కాచేవా దాచేవా నవే జలగువ మతికున్నావా జాజి పువ్వ జగాలు నవ్వ చల్లందిలేమోవా తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది గుడి గంటలు మోగిన వేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది ఆ దేవుని పూజకు నువ్వు వస్తే నా దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం గుడి గంటలు మోగిన వేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగుల వేళ దిగ తొందర పెడుతోంది
శ్రీరంగరాజస్వామి వెంట శ్రీదేవి తరలి వచ్చెనంట ఆ జంట చూడ ముచ్చటంట వేయేన కళ్ళు చాలవంట
శాఖలు నువ్వు నిన్ను వసంతమే అడల్ల హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యల్ల వివాహపు పొత్తుల్లోనే వివాదమవ్వల వరించిన బలపుల్లోనే విరించిలా రాయాల అందచందాల దివల్లో నా కోపమే రూపమా కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా చాలే బాలని చాచలీల సంధ్య రాగాల పన ఓలైలో చారుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేళ ఓ పిల్ల సుభానల్ల సరాగల్లో విరాగాల మిసమిస వయసు రుస రుసల కరువుల కుస కుస తెలిసి కలికి చిలక కసి కసి పెద్దవి కదలి కల కవితల పిలుపులు తెలిసి కవిని గనక స్నేహల్లు ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లు చెలి సఖి అంటూ నీకై జ్వలించిన ప్రాణల్లు ఇది కథ అన్నీ తెలిసి శ్రమించలే ప్రాయంతో కాళ్ళ వేరాలకొచ్చాకైనా కాకలే తీరవా పేరు మార్చే సిపాహి అన్న కేకలే ఆపవా చాలించుకోల ప్రేమిస్తున్న ఘాటుగా ఓహోలైలో చారుశీల కోపమేళ మనకేలా గోల మందారమల మా పటేళ ఓహో పిల్ల శుభానల్ల సరాగల్లో విరాగల మిసమిస వయసు రుసరుసల తరువుల కుసకుస తెలిసి కలికి చిల్లక కసి కసి పెద్దపి కదలి కల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలవో చాదుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ. హీరో శ్రీకాంత్ గారి సినిమాలోని పాటలు వింటూ సందడి చేద్దాము. మరి శ్రీమతి ఝాన్సీ లక్ష్మి, శ్రీ మేకా పరమేశ్వరరావు దంపతులకు కర్ణాటకలోని గంగావతిలో 1968 మార్చి 23వ తేదీన జన్మించిన మన కథానాయకుడు శ్రీకాంత్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తి చేసుకుని సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఉన్నత విద్యను అభ్యసించి ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి బీకాం పట్టాన్ని పుచ్చుకున్నారు. చదువుకున్నప్పటి నుండి సినిమాలపై మమకారాన్ని పెంచుకున్న శ్రీకాంత్ నటనపై అభిలాషతో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 6 నెలల పాటు శిక్షణని తీసుకున్నారు. 1991లో ఉషాకిరణ్ మూవీస్ వారి పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో నక్సలైట్ నాయకుడిగా నటించి చిత్రసీమలో తొలి అడుగు వేశారు. ఆ తర్వాత 13-14 చిత్రాల్లో వరుసగా ప్రతినాయక పాత్రల్ని ధరించిన శ్రీకాంత్ గారికి 1993లో 1/2 చిత్రంలో ఇద్దరిలో ఒక హీరోగా నటించే అవకాశం వచ్చింది. 1994లో ఆమె, 1995లో తాజ్మహల్, ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కుటుంబ చిత్రాల కథానాయకుడిగా ప్రముఖ దర్శకులందరి దగ్గర విభిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. తన 100వ చిత్రం మహాత్మలోని నటనకి గాను స్పెషల్ జ్యూరీ నంది పురస్కారాన్ని అందుకున్న శ్రీకాంత్ గారు ఇంతవరకు సుమారు 120 చిత్రాల్లో నటించారు. ఆ ప్రతిభగల నటుడు మరెన్నో చిత్రాల్లో నటించి మెచ్చులు అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన కొన్ని చిత్రాల్లోని మధుర గీతాలని ఆస్వాదిద్దాము. విందామా మరి శ్రీకాంత్ గారు నటించిన చిత్రాల్లోని పాటలు. కిల 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 కిల
పడుచుకోకిలా పనికి ప్రియ గీతిక పెళ్ళికిలా కల 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 వల పొదా కల తెలిపి శుభలే కల సరిగమన మెరుపుల చెల్లి మా పిల్లకి పడుచుకోకిలా పలికి ప్రియ గీతిక పెళ్ళికిలా కల 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 వల పొదా కల తెలిపి శుభలే కల సరిగమన మల్లె పూలవాన జల్లులోన తడిసిన ఆనందానా
భయం లేదు పదరా అని పలికిందిరనామైనా మల్లె పూల వాన జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా భయం లేదు పదరా అని పలికిందిరనామైనా జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరు రమనకి వేళలోన మల్లెపూల వాన మల్లెపూల వాన జల్లెల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణ మనకే అనుకూలిస్తున్నవి గనక మహారాజులాగా వేశానురు కోటలు పాగా పాచిక వేశాక పారకపోదుర నూరారు అయినా మల్లెపూలవాన మల్లెపూలవాన జల్లుల్లో నా తడిసిన ఆనందాన పలికెను మది వీణా కూర్చోబెట్టి ఎటెళ్ళాలో చెబుతా కళ్ళాలను చేత్తో బట్టి అల్లుడినైపోగా చల్లగా నా కాళ్ళు కడిగించుకోనా మల్లెపూలవాన మల్లెపూలవాన జల్లెల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా భయం లేదు పదరా అని పలికిందిరనామైనా జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా భయం లేదు పదరా అని పలికిందిరనామైనా జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరు రమనకి వేళలోన ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చ
చిరు పెదవులపై ఊరుతున్నది మధు. కాటుక అది నీలి మేఘ చారిక తిలకమా, గురిపెట్టిన మన్మథ బాణమా, ఊగల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది వధువు. సంధ్య వేళలో చిలిపి చల్లగాలిలో అరుణ కిరణ ధారణై గుడిని చేరన, వెండి మబ్బు నీడలో వెన్న నమ్మ మేడలో అన్ని జాజి పూనై అంగిలించన, అరువాల పూసిరిలోన నరయాణ తమ కాల తెరత్తిన, అధరాల కలయికలోన మృదుయ్యిన గమకాలు జనచైన, అనునేది తలపున దిధిరన దిరన దిరన దిరన, చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. స్వరాభిషేకం అనే పాటల పల్లకీలో అందమైనటువంటి ఒక పాట. పైగా రియల్ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్గా నటించినటువంటి ఆ హీరో హీరోయిన్లు రియల్ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ చేసిన సినిమా ఆమె. ఆ విధంగా రియల్ లైఫ్లో చూస్తే శ్రీకాంత్ నాకు అల్లుడు కావాలి.
ఒక తమిళ సినిమాలో ఊహ నాకు కూతురుగా యాక్ట్ చేసింది అనమాట. నేను ఒక ప్రిన్సిపల్గా యాక్ట్ చేస్తాను, అమ్మాయి, షీ యాక్టెడ్ యాజ్ మై డాటర్. ఇప్పుడు ఆమె పేరు శివరంజని. తర్వాత సినిమా పేరు ఊహ ఏది? ఆమె. ఆమె అందులో క్యారెక్టర్ పేరు ఊహ. ఊహ అది అలాగే స్థిరపడిపోయింది. ఊహ అయితేనే బాగుంది అని ఉంటాడు శ్రీకాంత్ చెవిలో మెల్లగా. మీరు ఎలాగంటే అలాగేనండి అని ఉంటుంది ఆవిడ. పెళ్లి చేసేసుకున్నారు. ఆ ఊహలకు ఎన్ని ఊహలు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు. ముగ్గురు ఊహలు. చాలా బాగుంటారు ఆ జంట కూడా ఇద్దరు తమాషగా. అదిగోండి ముగ్గురు. చక్కగా ఉంటుంది. అది ముగ్గురు పిల్లలు. వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ శ్రీకాంత్ గారు ఏంటంటే మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఎక్కడ ఏ విధమైన ఆయన గురించి ఒక ఇబ్బందికరమైన వ్యాఖ్య కానీ ఏదైనా ఉండదు. ఆయన కూడా అలాగే ఎవరి గురించి ఏది మాట్లాడి తన పని ఏదో తను చేసుకుని వెళ్ళిపోయే రకం. తను చిన్నప్పుడంతా పెరిగింది కర్ణాటకలో. లైక్ కీరవాణ గారు వీళ్ళందరూ కూడా అక్కడ క్యాంప్స్ అని ఉంటాయన్నమాట. ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ భూములు కొనుక్కుని అక్కడ వ్యవసాయం చేసి ఉంటూ ఆయన కన్నడ కూడా చాలా బాగా మాట్లాడగలరు. కన్నడలో కూడా వేషాలు వేశారు ఆయన. కన్నడ సినిమాల్లో కూడా వేశారు. బట్ తెలుగులో ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ లాగా ప్రారంభించి విలన్ లాగా ప్రారంభించి ఈజ్ అ గుడ్ లుకర్. చూడడానికి మంచి కలర్ వ్యవహారం అంతా బాగుంటారు. ఆయనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. మిగతా వాళ్ళు పడుతూ లేస్తూ ఉన్న స్టడీగా సంవత్సరానికి 2-3 సినిమాలు చేసుకుంటూ ఆయన పని నాకెందుకు నన్ను ఇలా వెళ్ళనే ఉండి అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. ఆ విషయం ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ పీపుల్ టు బి మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్. హాయిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అవతల వాళ్ళు బాగున్నారంటే చప్పట్లు కొడుతూ బాగాలేదనుకుంటే కొంచెం ప్రయత్నించినాయన అని చెప్తూ అభినందిస్తూ వెళ్ళేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఈజ్ వన్ ఆఫ్ దట్ క్యాడర్స్. గాడ్ బ్లెస్ యూ. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఒట్టేసి చెప్పండి అమ్మాయి గారు. ఏంటది అందరిలా చూడరుగా నన్ను మీరు? అంటే అయ్యేదో నాకు తోచింది మంచు చెడ్డు పిచ్చి పిచ్చిగా చేసేస్తుంటా కదండి అది. అయితే అయినా నా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందండి మీకు? రాదులే. అంటే అంటే నేనంటే నువ్వంటే మీకెంతో నాకెంతో ఇష్టం అన్నమాట అమ్మగారు. ఇవ్వాలి ఇవ్వడైనా మీరు ఏది అది అమ్మాయిగా I want a kiss from you. ఇవ్వాలి ఇవ్వడైనా మీరు ఏది అది అమ్మాయి గారు. Oh,
పడతారా చెంప దెబ్బలు అబ్బా అదేం కాదు పెర్రి నాయన ఏమీ అర్థం కాదే అయ్యా నీకు ఎట్టా చెప్పినా ఇచ్చేదేదో ఇస్తే సంతోషించన ఉత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరు పొందున్నా తెలుసండి ఇవ్వాలి ఇవ్వడైన మీరు ఇది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు ఇది అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు తీరా అది ఇమ్మంటే ఇంకా ఆలోచిస్తారేంటండి బలవారు చెప్పేస్తా అడిగేస్తా ఐ వాంట్ టేక్ కిస్ ఫ్రమ్ యు మెడలో వరమాల చుట్టూ చేరి చూస్తారంట ఓ గాలి డివి 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 టంటో డోలు సన్నాయి
కలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ ఒతనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోనాడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ ఒత్తనలేరా ఒకరు దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకు సోకేను ఈ శోకం గాలి నిప్పు నీరు భూమి నింగి మీరు రామ పొతనలేరా ఒకరు అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కింద ఈ లెక్కన దైవం ఉందా సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసింద ఈ జగమే చీకటి అయిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి పాడలేరా ఎవరైనా కానీ నీ మాటే మీరా వేరే దారి ఏది లేదా నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ తనలేరా ఒకరు శ్రీరామరాజ్యం చిత్రంలో లక్ష్మణుడి మనోవేదనకి అద్దం పట్టిన పాట ఆర్ద్రమైన పాట బాలుగారు యాజ్ యూజువల్ ఈ పాత్ర దొరకడం శ్రీకాంత్ గారి అదృష్టం అండి. అందులో కాంతారావు గారు చేశారు పాత్ర ఒకసలో లక్ష్మణుడి పాత్ర ఎంత ముఖ్యమైందో ఆయన దానికి న్యాయం చేశాడని అనుకుంటున్నాను. చాలా సంతోషించారు బాపు గారు కూడా ఆయన చేసిన పద్ధతిని. ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు బాలుగారు, దాన్ని ఎలా పుదువుకుని చేయాలో అంత అందంగా నేను అడిగిందని చేసి పెట్టారు అన్నారు. సో ఒక్కొక్క కళాకారుడికి జీవితంలో కొన్ని పాత్రలు దక్కుతాయి. ఇది ఆయన జీవితంలో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు. లక్ష్మణుడి పాత్ర ఈ సినిమా తీస్తారని కానీ, తీస్తే అందులో లక్ష్మణుడి పాత్ర తను వేస్తాడని కానీ ఊహించి ఉండరు.
మనమే ఊహించుండం. అది ఆయన నిర్మాతలకు బాబు గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇంత ఇంత మంచి పాట చేసిన ఇళయరాజాకు మనం అందరం ధన్యవాదాలు తెలియచేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.